వచ్చి నన్ను అడుకునేటువంటి ప్రయత్నం చేసిండు. గ్రామస్తులు మహిళలు తిరుగుబాటు చేసి మన గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవించాలి, ఆయనని మాట్లాడనివ్వాలి, ఇది సంస్కారం కాదు, పక్కూరులో వచ్చి ఎందుకు లొల్లి చేస్తా ఉన్నారు, మా ఊరికి మేము ఎమ్మెల్యేని పిలుచుకున్నాం, మా కార్యక్రమాలు మేము చెప్పుకుంటాం, రానివ్వండి అని మహిళలందరూ తిరుగుబాటు చేస్తే తప్పనిసరి పరిస్థితులలో 24 గంటలు కరెంటు పోని రాష్ట్రంలో నా ప్రోగ్రాం స్టార్ట్ కాగానే కరెంటు కట్ చేస్తారు, మైక్ కట్ చేస్తారు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా మహిళలంతా షీల్డ్గా నిలబడి నన్ను వేదిక మీదకి తీసుకుపోయి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కేవలం 4 అంటే 4 పోలీసు వాళ్ళు, అందులో ఒక పోలీసు ఆయన వీడియో తీస్తున్నాడు, అమీన్ సాబ్ ఏమో అంటిముట్టినట్టు దూరం నిలిచి ఉంటున్నాడు, మిగతా ఇద్దరు కానిస్టేబుల్లలో ఇద్దరు కూడా ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50, వాళ్ళు ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటున్నారు. నేను పదే పదే చెప్పినాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే, టీఆర్ఎస్ ఎంపీలు మీటింగ్ పెడితే, ఇతర పార్టీల నాయకులు కండువాలు వేసుకొని వచ్చి ఇట్లా ఘర్షణ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడతారా? టీఆర్ఎస్కి ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయం ఉంటుందా? ఎస్ఐ గారు గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళని వినతి పత్రం ఇస్తా అంటే నా దగ్గరికి తీసుకురండి, మాట్లాడతా అంటే నా ముందుకు తీసుకురండి, మైక్ ఇవ్వండి, వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తా అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత ఓపెన్గా నేను ఆప్షన్ ఇచ్చి నిల్చుంటే కూడా వాళ్ళు రారు, ప్రోగ్రాం చేయనీయమంటారు. దీనికి పోలీసు వాళ్ళు మౌనంగా కోఆపరేట్ చేస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఎమ్మెల్యేగా వెళ్ళినక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలిస్తే వెళ్ళా, నేను అధికారిక కార్యక్రమం, అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాదు. కావాలని అన్ని ఊర్లలోకి వెళ్ళి పెద్ద నాయకులు వస్తారు, టీఆర్ఎస్ మొత్తం నాయకులు వస్తున్నారని కావాలని పిలుచుకొని కొంతమంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో, ఎవరైతే వెపన్స్ వాడి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిందనే పేరున్నదో, ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని వచ్చి నేను అక్కడ నిల్చొని నా మీద భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నం చేసినారు. బట్ వాళ్ళకంత ధైర్యం సరిపోలేదు, నన్ను నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను చూసిన తర్వాత 2 అడుగులు వెనుకకు తగ్గినారు. మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు, హింస నా ప్రవృత్తి కాదు కాబట్టి, ఘర్షణను నేను కోరుకోలేదు కాబట్టి నేనే మా కార్యకర్తలను నియంత్రించుకున్నాను. తప్పు చేస్తున్న వాళ్ళు, తప్పుడు వ్యక్తులు మీదికి వచ్చి భౌతిక దాడి చేద్దామని కర్రలు పట్టుకొని వస్తే కూడా కనీసం నియంత్రించాల్సినటువంటి పోలీసు వాళ్ళు నియంత్రించలే. చివరిగా దురదృష్టం ఏంటంటే ఏమేసై గారు తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు, ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంటే ఆయన చెప్పిన మాట వింటే నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. సార్, ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ నేను మా సిఐ గారికి, మా ఏసీపీ గారికి ఉదయం నుంచి చెప్తా ఉన్నాను, అదనపు బందోబస్తు పంపించమని అడుగుతా ఉన్నాను. వాళ్ళెవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళెవరూ పట్టించుకుంటలేరు. 4 ముందు మేము ఏం రక్షణ కల్పించాలి సార్? మీకు మీరే అర్థం చేసుకోండి అని ఎస్ఐ గారు, యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ గారు నాతో చెప్తే